హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మీకు నేను ఎండు ద్రాక్షతో పప్పుతో చూపిస్తానండి వాటికి కావాల్సిన పదార్థాలు నెయ్యి బెల్లము ఎండు ద్రాక్ష పప్పు ఇప్పుడు ముందుగా ఎండు ద్రాక్ష తీసుకునేసి ఒక మిక్సీ జారుకు వేసేసుకొని బెల్లం కూడా బాగా తురుముకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను కొంచెము ఆఫ్ దీనికి వేసుకొని పెట్టుకోవాలి మిగతా బెల్లము పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకునేసి పెట్టేసుకుందాము ఈ విధంగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి రాసేసి ఆ విధంగా అంత నెయ్యి రాసి దాన్ని అంతా బాగా కలుపుకోవాలి దాంట్లోకి వేసుకొని ఈ విధంగా కలుపుకునేసాను కదా ఇప్పుడు ఈ విధంగా అంత కలుపుకొని చేతికి ఒక రవ్వ నెయ్యి రాసుకొనేసి ఈ విధంగా రాసేసుకున్నాను కదా అవి చిన్న చిన్న ఉండలుగా చేసుకునేసి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఎండు ద్రాక్ష అనేది పిల్లలకు పెడితే జ్ఞాపక శక్తి అనేది బాగా ఎదుగుదలకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఎండు ద్రాక్ష అనేది రోజు ఒకటి పిల్లలకు ఇస్తే చాలా హెల్దీ ఫ్రెండ్స్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కదా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకునేసి పెట్టేసుకున్నాము ఈ విధంగా పెట్టేసుకున్నాము కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకునేసి ఈ ముంతమాడి పప్పు ఉన్నాయి కదా వీటిని కూడా ఏ విధంగా లడ్లు తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ముంతమాడి పప్పు అంతా వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇవి చ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ ముంతమాడ పప్పు అంతా చల్లబడిపోయాయి కదా ఆ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిగా చేసేసుకొని పెట్టుకుందాము ఈ విధంగా మెత్తరి పొడిగా పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆఫ్ బెల్లం ఉంది కదా మనం ముందుగానే తురిమి పెట్టుకున్నాం కదా ఇవి ఈ ముంతమాడపప్పులో వేసేసుకొని అంతా ఆ ముంతమాడపప్పు ఈ బెల్లము అంత బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునేసాము కదా ఇప్పుడు ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకుందాము వేసేసుకునేసాము కదా అంత దాన్ని బాగా కలుపుకొనేసేసి పెట్టుకునేద్దాము ఈ విధంగా అంతా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముంతమాడిపప్పు అనేది రోజు ఒకటి తింటే చాలా మంచిది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా బెల్లంతో తింటే ఇంకా చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ విధంగా చెయ్యికి నెయ్యి రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకునేసి పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకొని ఒక టూ డేస్ త్రీ డేస్ నిలో పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని ఉండలు చేసుకొని పెట్టేసుకునేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎండు ద్రాక్షతో ముంతమాడిపప్పుతో ఏ విధంగా చేశానో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చిన్నపిల్లలకు బాగా ఇస్తే వాళ్ళకు గ్రోత్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూసినందుకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కదా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్